అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కేంద్ర ప్రభుత్వ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మల దహనం చాలా హేయమైన చర్య అని భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎర్రవల్లి రఘునాథ్ అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా సిసిసిఎక్స్ కార్నర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మండల అధ్యక్షులు అగల్ జ్యోతిరాజు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ నాయకులు ఇక్కడ ధర్నాలు చేసి ప్రధానమంత్రి దిష్టి బొమ్మను తగ్గిపోయింది. ఈరోజు మేము బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తుంటే పోలీసులు ఇక్కడ మా కార్యకర్తలను గోపులాట మా దగ్గర నుంచి మా కార్యకర్తలకు గాయాలైనవి మమ్మల్ని అందరినీ కార్యకర్తలను అరెస్ట్ చేసి తీసుకెళ్తామని బెదిరింపు. నిన్ననేమో 2 గంటలు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చారు. నిన్న ఎమ్మెల్యే స్వయంగా నిల్చొని ఒక ప్రధానమంత్రి దిష్టి బొమ్మ తలగబెడుతుంటే పోలీసులు సెక్యూరిటీ ఇచ్చారు. ఇది మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. సింగరేణి ఏదో అమ్ముతుర్రని, సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తుండని టీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తారు. వాస్తవంగా సింగరేణి ప్రైవేటీకరణ 2014లో కలవకుంట్ల కుటుంబం ప్రారంభించింది. 73,000 ఉన్న ఉద్యోగాలు 42,000 వచ్చింది. అంటే ఒక 30,000 ఉద్యోగాలు తక్కువైంది. మరి కేటీఆర్ మత్తులో మాట్లాడుతాండా, కేసీఆర్కి ఎట్లా సోయి ఉండదని మనకు తెలుసు. కానీ కేటీఆర్ కూడా మత్తులో మాట్లాడుతుంది. 16,000 కొత్త ఉద్యోగాలు ఇచ్చింది. 70,000 నుంచి 40,000 అత్తే 16,000 కొత్త ఉద్యోగాలు ఎట్లా ఇచ్చిండో మరి కేటీఆర్కి. ఇవాళ సింగరేణిలో 40,000 మంది కార్మికులు ఉంటే 20-25,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. ఇంకా ఇప్పుడు మీరు చెప్తారు సింగరేణి ప్రైవేటీకరణ అయిందా లేదా అంటే దాదాపు ఇవాళ సింగరేణిలో పనిచేసే 50-60% మంది ఉద్యోగులు ప్రైవేట్ పోనీ. ఈ ప్రైవేట్ ఉద్యోగులకు నువ్వు జీతాలు చక్కగిస్తాను, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ హోల్ ఇండియాలో ఇచ్చే వేతనాలకు సింగరేణిలో ఇచ్చే వేతనాలకు చాలా తేడా. ఆ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సరిగ్గా జీతాలు. ఇండియాలో వాస్తవంగా ఏం జరుగుతుందంటే తల్లిదండ్రులు వాళ్ళ ఆస్తులను బిడ్డలకు పంచుతారు, కొడుకులకు బిడ్డలకు. మన కేసీఆర్ ఏమనుకుంటాడంటే సింగరేణి అనేది ఆయన కుటుంబానికి, కల్వకుంట్ల కుటుంబానికి చెందింది. ఒక సగము కేటీఆర్కి రాసిద్ద, ఇంకో సగము కవితకు రాసిద్ద. మీరు అధికారంలోకి రాకముందు ఓపెన్ కాస్ట్లకు వ్యతిరేకం, తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ ఏఎంఆర్ సంస్థకు అప్పచెప్పింది ఎవరు? ఎవరి ఏఎంఆర్ సంస్థ? ఎవరి మహేష్ రెడ్డి? ఒక ఆంధ్ర కాంట్రాక్టర్. ఇట్లనే ఇవాళ సింగరేణిలో ఉన్న కాంట్రాక్టర్లు అందరూ కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్లు. వాళ్ళతోటి రాత్రిపూట కేటీఆర్ సిట్టింగ్లు పెడతాడు, పెట్టి వాళ్ళకు కాంట్రాక్ట్. అంటే మన తెలంగాణ సంపదను ఆంధ్ర కాంట్రాక్టర్